నమస్కారం, వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా పుత్తూరు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు పలువురు రాజకీయ నాయకులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష విరమణ. తిరుపతిని మద్యం రహిత ప్రాంతంగా గుర్తించాలి. తిరుపతికి మద్యం షాపులు ఎక్కువ కేటాయించడం సిగ్గుచేటు. కళ్ళకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నూతన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ తిరుపతి గాంధీ విగ్రహం ముందు ఐద్వా ఆధ్వర్యంలో నిరసన. ఇక వార్తల్లో వివరాలు. సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ స్వతంత్రాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పుత్తూరు మున్సిపల్ కార్యాలయం నందు నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా పుత్తూరు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను గాలి భానుప్రకాష్ సన్మానించారు. నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు 155వ గాంధీ జయంతి సందర్భంగా బస్టాండ్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పలువురు రాజకీయ నాయకులు అధికారులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈరోజు 2024 155వ జయంతి సందర్భంగా గాంధీ మహాత్మునికి ఘనంగా తిరుపతి నగరంలో అన్ని పార్టీల వారు, అదేవిధంగా తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు, అదేవిధంగా మన స్టేట్ సెక్రటరీస్, నగర అధ్యక్షుడు, ఇతర నాయకులు అందరూ కలిసి ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజున ఏదైతే గాంధీ ఆశయ సాధన కోసం మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన ఆశయ సాధన కోసమే అహర్నిశలు కూడా నందమూరి తారక రామారావు కానివ్వండి, ఈరోజు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారినివ్వండి, అదేవిధంగా గ్రామ స్వరాజ్యం కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ నాయకులు కూడా ఈ రోజున కూటమి నాయకులు అంతా కూడా గ్రామ స్వరాజ్యం కోసం, గాంధీ మహాత్ముని యొక్క ఆశయ సాధన కోసం మరి ఏ విధంగా అయితే పాటుపడుతున్నారో, పేద బడుగు బలహీన ప్రజల అభ్యున్నతి కోసం, సమాజ నిర్మాణం కోసం ఆయన యొక్క ఆశయాన్ని నెరవేర్చే దిశగా కూడా ఈ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం అహర్నిశలు కష్టపడుతూనే ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అహర్నిశలు కూడా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తుంటారు కాబట్టి తప్పకుండా అందరికి కూడా మరి సమాజ నిర్మాణంగా ఆయన ఆశయాలు శాంతి సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షిత సత్యం శివం సుందరం అనే మూడు నాన అహింసతోనే ఆయన మరి స్వరాజ్యాన్ని కానివ్వండి ఏదైనా కూడా సాధించగలిగాడు కాబట్టి ఆ విధమైనటువంటి అహింసా ధోరణిలో ప్రజలంతా కూడా నడవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకున్నాను. మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలకు పునరంకితమవుతూ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా అన్న నందమూరి తారక రామారావు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ఆశయాలను గ్రామ స్వరాజ్యం సాధించాలనే దిశగా అనేక కార్యక్రమాలు కూడా ప్రతి గ్రామంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేయడం, ఇప్పుడు విభజన ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈరోజు భారీ ఎత్తున కూడా ప్రజలు ఆయన కన్న కలల్ని సఫలీకృతం చేసే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలన అందివ్వడమే కాకుండా మనం చూస్తే ప్రతి గ్రామాన కూడా సభలు నిర్వహించడం కానీ అదేవిధంగా మన 100 రోజులైన సందర్భంగా గ్రామాలలో ప్రజల యొక్క కష్టాలని నష్టాలని తెలుసుకొని వాళ్ళ కోరుకున్న విధంగా పరిపాలన అందివ్వాలనే ఒక ధ్యేయంతో పనిచేస్తూ ఉంది బాపూజీ కలను సాకారం చేసే దిశగా ఎన్డీఏ కూటమి. మహాత్మా గాంధీ 155వ జయంతికి సంబంధించుకొని ఈరోజు తిరుపతి మహానగరంలో ఆయనకి
పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది. గవర్నర్ పెద్దలు సుగనమ్మ గారు, అదేవిధంగా నరసింహయాదవ్ గారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ ఆశయాలు ఏదైతే ఉందో దాన్ని పునికిపుచ్చుకొని నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ధర్మో రక్షిత రక్షిత అంటూ ఈరోజు మంచి పరిపాలన సాగిస్తూ కూడా గాంధీ గారి ఆశయాలకి గాంధీ గారి వారసులుగా మేము ముందుంటామని కూడా ఈరోజు ప్రతిజ్ఞ పూని గాంధీ ఆశయాలు ఖచ్చితంగా మేము తీసుకెళ్ళి ఈరోజు మంచి సమాజంలో ఒక మంచి న్యాయం ధర్మం నీతి ఉండాలని మేము ఈరోజు ఒక దీక్ష పూని ముందు పోయే అవకాశం తెలియజేసుకుంటున్నాం. గాంధీ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నూతన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ నినదీస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం జయంతి, డాక్టర్ పి సాయిలక్ష్మి మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ అక్టోబర్ నెల నుండి అమలు కానున్నదని తెలిపారు. దీని ఫలితంగా జిల్లాకు రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో మద్యం షాపులు కేటాయించి ప్రజలను మత్తులో ముంచడం సరైంది కాదని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంలో గత ప్రభుత్వం అమ్మిన బ్రాండ్ల కంటే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. నాణ్యమైన మద్యం అంటే మహిళలపై హింస జరగకుండా, మహిళల అక్రమ రవాణా జరగకుండా ప్రమాదాలను నివారించే మద్యాన్ని సరఫరా చేస్తారా అంటూ ఎద్దేవా చేశారు. తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా ప్రకటించాలని గతం నుండి మహిళా సంఘాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నా ఇవేమీ పట్టించుకోకుండా జిల్లాకు అదనంగా మద్యం షాపులు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. అంతేకాకుండా ఈరోజు తిరుపతి లడ్డు పవిత్రత గురించి మాట్లాడుతున్నటువంటి నాయకులకు తిరుపతిలో మద్యం ఏరులై పారితే అపవిత్రం కాదా, పుట్టపతి షిరిడి లాంటి ప్రాంతాలలో మద్యాన్ని నియంత్రించారు, మరి తిరుపతిలో ఎందుకు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారో చెప్పాలన్నారు. తిరుపతి పవిత్రత గురించి మాట్లాడే బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే గుడి బడి తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు ఉన్నాయని తెలిపారు. వీటిని తగ్గించాలని, నియంత్రించాలని, మహిళలపై జరుగు హింసను అరికట్టాలని, మహిళల అక్రమ రవాణా నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి హేమలత, ఐద్వా నాయకులు కోమలమ్మ, సాయిదీప్తి, లత, బుజ్జమ్మ, రాజు, జేవీవీ నాయకులు ఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నూతన మద్యం పాలసీ పేరుతోటి ఈరోజు అంటే నూతన మద్యం తీసుకొస్తాము. గతంలో కంటే కూడా ఇప్పుడు నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అయితే మేము అడుగుతున్నాము ఐద్వాగా నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఈ నాణ్యమైన మద్యం ద్వారా మహిళలపై హింసను ఏమైనా అరికట్టగలరా, లేకపోతే జరిగేటువంటి యాక్సిడెంట్లు ఏమైనా తగ్గించగలరా, మహిళల అక్రమ రవాణా లాంటివి ఏమైనా తగ్గించగలరా అని చెప్పేసి ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే ఈరోజు తిరుపతిలో చూసినట్లయితే లడ్డు అపవిత్రం అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుతున్న నాయకులందరినీ కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు తిరుపతిలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ మద్యం షాపులు ఇచ్చి తిరుపతిని ముంచి లేవనెత్తుతున్నారు మద్యంలో. మరి ఇప్పుడు అపవిత్రం కాదా అని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము. అంతేకాకుండా ఇప్పుడు పుట్టపర్తి కావచ్చు లేదంటే షిరిడి కావచ్చు, కొన్ని యాత్రా స్థలాల్లో అంటే ఆధ్యాత్మిక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మద్యాన్ని నిరోధించారు, ఆ ప్రాంతం వరకు లేకుండా చేయడం అనేది జరిగింది. మరి తిరుపతిలో కూడా అట్లా మద్యరహిత ప్రాంతంగా కావాలి అని చెప్పేసి మేము ఐద్వాగా అనేక సందర్భాల్లో మేము పోరాటం చేస్తున్నాము. అయితే తిరుపతిని ఇప్పటివరకు అట్లా ఆధ్యాత్మిక కేంద్రం అయినప్పటికీ మద్యాన్ని ఏరులై పారిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉంది. మేము ఐద్వాగా ఈరోజు అన్ని గాంధీ విగ్రహాల దగ్గర నిరసన దీక్షలు తెలియజేస్తున్నాము. మేము అనేక కొన్ని డిమాండ్స్ని రూపొందించడం జరిగింది, వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, డిఆర్ఓ పెంచల కిషోర్తో కలిసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా తెల్లదొరలతో అలుపెరగని పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన మహాత్మా గాంధీజీని ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ గాంధీ జయంతిని జరుపుకోవాలని అన్నారు. మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అత్యంత కీలకమైన నేత అని, ఆయన అసహాయంగా ఉన్న ప్రజలను శాంతియుతంగా పోరాటం చేయడానికి ప్రేరేపించారని, గాంధీ గారు అహింస మరియు సత్యాగ్రహం అనే సిద్ధాంతాలను తన జీవితమంతా అనుసరించారని తెలిపారు.
గాంధీ గారు ఎల్లప్పుడూ హింసకు వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన ప్రతి పరిస్థితుల్లో కూడా శాంతియుత మార్గాలనే అనుసరించేవారని తెలిపారు. సత్యానికి కట్టుబడి దోషాలకు వ్యతిరేకంగా నిరంతరం శాంతియుతంగా పోరాడటం గాంధీ సిద్ధాంతమని, అసత్యం మరియు ధర్మం ఆయనకు చాలా ముఖ్యమైనవని అన్నారు. గాంధీ నాయకత్వంలో ఎన్నో చారిత్రాత్మక ఉద్యమాలు జరిగాయని, ముఖ్యంగా దండి సత్యాగ్రహం, స్వదేశీ ఉద్యమం మరియు అహింస మార్గంలో ప్రజలను ప్రేరేపించడం లాంటి మరెన్నో ఉద్యమాలను చేపట్టారని తెలిపారు. గాంధీ చాలా సాదాసీదా జీవితం గడిపారని తెలిపారు. ఆయన ప్రజలతో మమేకమయ్యి స్వయంగా కష్టించి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉండేవారని అన్నారు. గాంధీ జీవితం, ఆలోచనలు మరియు ఆచరణలు ప్రపంచమంతా ప్రజలకు ఒక స్ఫూర్తిగా నిలిచాయని చెప్పారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. ముందుగా కుమార్తె ఫలీనా అంజనా వద్ద టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్పై సంతకం చేయించారు. తాను మైనర్ అయినందున తండ్రి పవన్ కళ్యాణ్ కూడా సంతకం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. ముందుగా కుమార్తె ఫలీనా అంజనా వద్ద టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్పై సంతకం చేయించారు. తాను మైనర్ అయినందున తండ్రి పవన్ కళ్యాణ్ కూడా సంతకం చేశారు. అనంతరం ఇద్దరు కుమార్తెలతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉప ముఖ్యమంత్రి కుటుంబాన్ని వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్నప్రసాదాన్ని తనిఖీ చేసి అన్నప్రసాదం స్వీకరించారు. తరిగొండ వెంగమాంబ సత్రంలో అన్నప్రసాద నాణ్యతను భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు రాత్రి తిరుమలలో బస చేసి రేపు ఉదయం తిరుపతికి చేరుకొని వారాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛత హి సేవా కార్యక్రమం తిరుచానూరు పాత డంపింగ్ యార్డ్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుచానూరు పాత డంపింగ్ యార్డ్ వద్ద తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీ నుంచి నేటి వరకు స్వచ్ఛత హి కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహించి ప్రజల్లో స్వచ్ఛత కార్యక్రమాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించామన్నారు. గత 30 సంవత్సరాలుగా చైతన్యపురం సమీపంలో డంపింగ్ యార్డ్ అధ్వానంగా మారడంతో పాటు స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నేపథ్యంలో సుమారు 2 కిలోమీటర్ల పాటు అపరిశుభ్రంగా ఉన్న చెత్తను శుభ్రం చేయించినట్లు చెప్పారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా ఇళ్ల మధ్య చెత్తను వేసే వారికి జరిమానాలు విధిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ సుశీలాదేవి, డిఎల్పిఓ రూపారాణి, ఎంపీడిఓ రమేష్, ఈఓ పిఆర్డి గిరిధర్ రెడ్డి, తిరుచానూరు ఈఓ శివశంకర్ రాజు, టీడీపీ ముఖ్య నాయకులు కిషోర్ రెడ్డి, హరిరామ్, అమిలినేని మధు, డిస్కో శివ, మునిరత్నం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిసరాల్లో మనము ఈ స్వచ్ఛత సేవ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఇక్కడ ఏం చేసుకుంటున్నామంటే, ఈ మనము నిల్చున్న చోటే సుమారుగా 30 సంవత్సరాల నుంచి వేస్తున్నటువంటి చెత్త ఒక డంప్ యార్డ్ మాదిరి తయారై చాలా వరకు అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందులు కలగజేస్తూ, అదేవిధంగా ఇంటర్ బాండిజెస్ ఆ విధంగా మటరేరియా డెంగ్యూ టైఫాయిడ్ ఇలా రకరకాల డిసీజ్ అది కాకుండా చూడటానికే చాలా అంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా ఈరోజు మనకి ఉన్నటువంటి రెసిడెంట్స్ కూడా జరిగింది. సో దీన్ని ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఏదైతే మనకి స్వచ్ఛత హై సేవ కార్యక్రమంలో 15 రోజుల నుంచి చేస్తున్నామో దాంట్లో ఏంటంటే లెగసీ వేస్ట్ అంటాం, అంటే ఎన్నో ఏళ్ళ నుంచి పేరుకుపోయిన చెత్తని తీయటానికి కొన్ని పెట్టుకుంటాము. అలాంటిది మన తిరుపతి టౌన్ పరిసరాలు ఉన్నటువంటి పెద్దది ఈ మనము తిరుచానూరులో ఉన్నటువంటి డంప్ యార్డ్ కాదు, కానీ అందరూ దీన్ని వాడుకోవటంతో ఇలా తయారు. ఈరోజు సుమారుగా 20 మన పంచాయతీ సఫాయి కర్మచారులను కూడా పనిచేసి అంటే మన క్లాబ్ మెంబర్స్ అందరూ పనిచేసి డిపిఓ గారి ఆధ్వర్యం దీన్ని ఒక ఛాలెంజ్ కింద తీసుకొని సుమారుగా 2000 టన్ను ఉన్నటువంటి ఈ చెత్తని వాళ్ళు 600 లోడ్స్ ట్రాలీతో దీన్ని లాస్ట్ 20 డేస్ కష్టపడుతున్నారు. అదే ప్లేస్లో మళ్ళీ
చెత్త రాకూడదనే ఉద్దేశంతో చెర్రీ బ్లాజమ్ ట్రీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ప్లాంటేషన్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావడం జరిగింది. కానీ దీంతో మా పని అయిపోయినట్టు మేము భావించాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ కూడా పెద్ద మళ్ళీ వేసే ఆస్కారం ఉందో, ఇక్కడ కనుక మళ్ళీ చెత్త వేసినట్టయితే ఖచ్చితంగా చాలా హెవీ ఫైన్స్ ఉంటాయనేది కూడా చుట్టుపక్కల చెప్పి. ఎందుకంటే మనము క్లీన్ చేయటము బాగా పరిశుభ్రాలు మెయింటైన్ చేయమంటే బాధ్యత ప్రతి ఒక్క సామాన్యుడు కూడా, ప్రతి ఒక్క ఇక్కడ ఉండే నివసించే వాళ్ళందరూ కూడా మీద కూడా వాళ్ళ బాధ్యత ఉంది. దేశం కోసం కొందరు భూమి పైన జన్మిస్తారని, అలాంటి కారణ జన్మల్లో మహాత్మా గాంధీ ఒకరని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపినాథ్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కోడలలోని గాంధీ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ, కొందరు ధర్మం కోసం భూమి పైన జన్మిస్తే మరికొందరు దేశం కోసం భూమి పైన జన్మిస్తారని, అలాంటి కారణ జన్మల్లో మహాత్మా గాంధీ ఒకరని గుర్తు చేశారు. ఆయన జీవితాన్ని పూర్తిగా దేశం కోసమే అంకితం చేశారని, దేశ స్వాతంత్రం కోసం దేశమంతా పర్యటించి ప్రజలను చైతన్యం చేసి బ్రిటిష్ వారిని తరిమి కొట్టి దేశ ప్రజలకు స్వేచ్ఛ వాయువులను ప్రసాదించారని, అలాంటి మహనీయుని స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపినాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ తూర్పు మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు విగ్రహాల కళ్యాణి, బీజేపీ నాయకులు విక్రమ్ స్వామి, సుధాకర్, వాసు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిత్రప హనుమంతరావు, కళాకారుడు విద్వాన్ కస్బా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాం. మనం ఈరోజు స్వాతంత్రంగా మనం తిరుగుతున్నామంటే ఆయన కృషి ఫలితమే మనం ఈ స్వాతంత్ర ఫలాలను ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ముఖ్యంగా అహింసావాదంతో మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు గాంధీ గారు, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేసి మన దేశ అభివృద్ధిని ప్రపంచంలో నెంబర్ వన్గా నిలిపేదానికి ప్రతి ఒక్క భారతీయుడు కృషి చేయాలని ఈరోజు మహాత్మా గాంధీ గారికి ఘన నివాళి అర్పిస్తున్నాం ఆయన జయంతి సందర్భంగా. తిరుపతి కచ్చపి ఆడిటోరియం నందు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్సీ తదితరులు పాల్గొన్నారు. ఒక ఫోర్ట్ నైట్ అంటే ఒక 15 రోజులు ఫంక్షన్ రోజులు మనము ఈ స్వచ్ఛత మీద మనం మాట్లాడుకోవాలి, అందరికీ అవేర్నెస్ తీసుకురావాలి. అందరు కూడా ఇందులో స్టేక్ హోల్డర్స్ అందరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు సెప్టెంబర్ 17 నుంచి ఈరోజు అక్టోబర్ 2 వరకు మనకి ఈ స్వచ్ఛత హై సేవ 2024 కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలు లేదంటే మనకి ఎన్నో రోజుల నుంచి లాంగ్ స్టాండింగ్ ఉన్నటువంటి దమ్స్ కానీ లేదంటే మనకి ఎన్నో చోట మన చాలా సంవత్సరాల నుంచి అవి పేరుకుపోయిపోయి అక్కడే అలా ఉంటుంటాయి, వాటన్నిటిని కూడా ఒక టార్గెట్ కింద పెట్టుకొని గడిచిన 15 రోజుల్లో చాలా చోట్ల మనము వాటిని క్లీన్ చేసి మళ్ళీ వాటిని ఉపయోగపడే విధంగా తీసుకురావడం జరిగింది. శానిటేషన్ వర్కర్స్ నిజంగా వాళ్ళు చేసే పని చాలా కష్టం, చాలా ఇబ్బంది. వాళ్ళు చేసే పని నిజంగా ఎన్నో డిసీజ్ అంటే వ్యాధులు కూడా బారవుతుంటారు వాళ్ళు. అయినప్పటికీ కూడా రోజు మీరందరూ లేచేటప్పటికల్లా సిటీని క్లీన్గా ఉంచాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటారు అన్ని షిఫ్ట్స్లో. సో మరొకసారి అలాంటి కష్టపడే వాళ్ళందరి కోసం మనం మైండ్లో పెట్టుకొని మన పరిశుభ్రాలని మనం మంచిగా ఉంచుకుంటామని ఒక ప్రతిజ్ఞ తీసుకుంటూ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. ఆడిట్ పేరుతో ఉపాధి కూలీల నుండి డబ్బులు వసూలు చేస్తే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని టీడీపీ నాయకులు రవి యాదవ్ తెలిపారు. కార్వటి నగరం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సభను ఏర్పాటు చేశారు. గ్రామ సభలో నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు రవి యాదవ్ మాట్లాడుతూ, పద్మ సరస్సు లేఅవుట్ వద్ద గతంలో అనర్హులకు ఉద్యోగస్తులకు ఇంటి పట్టాలు మంజూరు చేశారు. వీటిని అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అర్హులకు ఇంటి పట్ట అందజేయాలని తెలిపారు.
కొంతమంది ఉపాధి కూలీలు ఉపాధి హామీ పథకంలో పని సౌకర్యం కల్పించాలని కోరారు. పెండింగ్లో ఉన్న ఇంటి నిర్మాణ పనులను 15 రోజుల లోపల పూర్తి చేయాలని, లేని ఎడల కొత్త వారికి ఆ స్థలాన్ని కేటాయిస్తామని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ లక్ష్మీపతి తెలిపారు. నగరంలో బజార్ వీధిలో ఆక్రమణలు తొలగించి రోడ్డును వెడల్పు చేయాలని రవి యాదవ్ కోరారు. అటెండెన్స్ వచ్చి మనము మేట్ల ద్వారా, ఇప్పుడు ఇంతకుముందు మేట్ సిస్టమ్ ఉండింది, ఇప్పుడు మేట్ సిస్టమ్ అనేది లేదు. అటెండెన్స్ అనేది కేవలం ఆడవాళ్ళు మాత్రమే పెట్టాలి. ఒకవేళ ఆడవాళ్ళు పెట్టలేని పరిస్థితుల్లో, వాళ్ళకి మొబైల్ అప్లికేషన్ తెలియని పరిస్థితుల్లో ఎవరైనా వాళ్ళు సపోర్ట్ చేసి ఎవరైనా ఉంటే వాళ్ళు 2 పూట్లో కూడా అటెండెన్స్ పెట్టాలి. ఇంతకుముందు అటెండెన్స్ పెట్టినా పెట్టకపోయినా పేమెంట్ జరిగేవి. కానీ ఇప్పుడు ఏంటంటే ఎన్ఐసీలోకి సెంట్రల్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత, ఒక 3 సంవత్సరాల నుంచి మనము స్టేట్ నుంచి సెంట్రల్కి వెళ్ళిన తర్వాత అటెండెన్స్ అనేది కంపల్సరీ 2 పూట్ల పెట్టాలి. మార్నింగ్ 6 గంటలకి ఫీల్డ్కి ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఒక ఫోటో తీసుకోవాలి. వాళ్ళు పని చేసిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు మినిమం 4 గంటలు పని చేసిన తర్వాత సెకండ్ ఫోటో తీసుకుంటుంది. చిత్తూరు జిల్లా పొంగనూరులో గత నెల 29వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైన చిన్నారి అస్పియ ఈరోజు మధ్యాహ్నం సుమారు 12:30 మధ్యలో శవమై కనిపించింది. చిన్నారి మిస్సింగ్ మిస్టరీని జిల్లా ఎస్పీ సవాల్గా తీసుకుని 3 రోజుల నుండి 3 డిఎస్పీలు, 5 సిఐలు, 11 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. నిన్న సాయంత్రం అనంతపురం రేంజ్ డీఐజీ షిమూషి బాజ్పేయి పొంగనూరుకు చేరుకుని చిన్నారి మిస్సింగ్ గురించి ఎస్పీ మరియు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత 3 రోజుల నుండి పొంగనూరుకు చెందిన యువకులు, పోలీస్ సిబ్బంది రేయిన్ పగళ్లు చిన్నారి ఆజూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చిన్నారి సమర్ స్టోరేజ్లో శవమై కనిపించడంతో మరో మిస్టరీకి దారితీసింది. చిన్నారిని ఎవరైనా హతమార్చి ఈ నీళ్లలో పారవేశారా అన్న కోణంలో పోలీసులు తదుపరి దర్యాప్తును కొనసాగించాల్సి ఉంది. చిన్నారి మృతి పట్ల పొంగనూరు పట్టణంలో ప్రతి కుటుంబంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. సమ్మర్ స్టోరేజ్ ప్రాంతానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి నివ్వెరపోయారు. 29వ తారీఖు పొంగనూరు పట్టణంలో మిస్ అయిన 6 సంవత్సరాల బాలిక ఆస్పి అంజన్, తనకి సంబంధించి 2 రోజుల నుంచి మనం అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. ఈరోజు ఎన్ఎస్పేట వాటర్ ట్యాంక్లో తన డెడ్ బాడీ ఫ్లోట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత అక్కడి నుంచి నియరెస్ట్ ఏరియా హాస్పిటల్కి బాడీని షిఫ్ట్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్తో మనము పోస్ట్ మార్టం చేశాము. ఈ పోస్ట్ మార్టంలో క్లూస్ కోసం కావాల్సిన బాడీ పార్ట్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసేసి మనము తిరుపతికి దీన్ని పంపించడం జరుగుతుంది. సో ఆ వచ్చిన రిజల్ట్స్ని బట్టి ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది. అలానే ఆ రోజు ఏం జరిగింది అనే దాని గురించి మనం టీమ్స్ పంపించాము, క్లూస్ కలెక్షన్కి కానీ అండ్ అక్కడ అనాలిసిస్ చేయడానికి అన్నిటికీ కూడా మనం టీమ్స్ పంపించాము. ఈ టీమ్స్ ఇచ్చిన రిజల్ట్ నెక్స్ట్ డాక్టర్స్ ఒక ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఫైనల్గా కేసు డిసైడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఎవరి మీద ఎటువంటి అనుమానాల గురించి మన దగ్గర క్లూస్ లేవు. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఫర్దర్గా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. రిపోర్ట్స్ అంటే మనం దాన్ని బట్టి దాని మీద ఒక 3-4 రకాల లాబొరేటరీ టెస్ట్లు చేయడం జరుగుతుంది. అది మినిమం 2 వీక్స్ దాకా అట్లా పట్టచ్చు. సో దానికి కొంచెం స్పీడప్ చేయడానికి ట్రై చేస్తాం. ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి మనకి ఎలా జరిగింది అనేది మనము దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది. ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకునేంత ఇంకా లేదు. కాకపోతే ఏదైతే ఈ డెడ్ బాడీ ఉందో అది వాళ్ళ హౌస్ నుంచి 3 కిలోమీటర్లు ఉంది కాబట్టి, బట్ బాడీ మీద ఎటువంటి ఇంజురీస్ అయితే లేవు, క్లియర్గా మనకు కనిపించే ఇంజురీస్ లేవు. బట్ బాడీ లోపల వచ్చిన చేంజెస్ ఇవన్నీ కూడా అనాలిసిస్ రిపోర్ట్స్ తర్వాత మాత్రమే చెప్పడం జరుగుతుంది. తిరుమల శ్రీవారికి పెరటాసి మాసంలో జరిగే బ్రహ్మోత్సవం సందర్భంగా స్వామివారి గరుడ సేవ కోసం తమిళనాడు భక్తులు హిందూ ధర్మార్థ సమితి తరపున గొడుగులు సమర్పించడం ఆనవాయితీ. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది తిరుమల గొడుగులు ఊరేగింపు కోసం చెన్నైలోని చెన్నకేశవ పెరుమాల్ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో గొడుగులకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గొడుగుల యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్ఆర్ గోపాల్జీ మాట్లాడుతూ పూజలు ఘనంగా జరిగాయని చెప్పారు. దక్షిణ భారతదేశంలోనే గొడుగుల ఊరేగింపు గొప్ప కార్యక్రమమని, తిరుకుడై ఊరేగింపులో మాత్రమే 20 లక్షల మందికి పైగా పాల్గొంటారని చెప్పారు. లక్షలాది ప్రజల ప్రార్థనలతో తిరుమల శ్రీవారికి మేము గొడుగులు సమర్పిస్తామని, గతేడాది భారీ వర్షాలు కురిసినా లక్షలాది మంది గొడుగుల కోసం ఎదురు చూశారని చెప్పారు. ఈ కార్యక్రమానికి వస్తు రూపం కానీ ధన రూపం కానీ ఎటువంటి డొనేషన్లు తీసుకోబడవని చెప్పారు.
సాయంత్రం 4 గంటలకు బోస్ రోడ్, గోవిందప్ప నాయకన్ స్ట్రీట్ జంక్షన్, బైరాగి మఠం, వాల్డాక్స్ రోడ్ గుండా గోవిని దాటుతుందని చెప్పారు. 3వ తేదీ నుంచి చెన్నై, అయినవరం, విల్లివాకం, తిరువల్లూరు తదితర ప్రాంతాలకు ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారని తెలిపారు. అక్కడి నుంచి 7న తిరుమలకు చేరుకుంటుందని చెప్పారు. గొడుగల ఊరేగింపును తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా తరలివస్తారని పేర్కొన్నారు. తిరుమల జీఆర్ సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు గొడుగులను అందజేస్తారని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా పుత్తూరు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు పలువురు రాజకీయ నాయకులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష విరమణ. తిరుపతిని మద్యం రహిత ప్రాంతంగా గుర్తించాలి. తిరుపతికి మద్యం షాపులు ఎక్కువ కేటాయించడం సిగ్గుచేటు. కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నూతన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ తిరుపతి గాంధీ విగ్రహం ముందు ఐద్వ ఆధ్వర్యంలో నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.